డాక్టర్ గారు నా పేరు అనిత నా వయసు 27 సంవత్సరాలు ఈ ఉత్తరం హైదరాబాద్ నుండి రాస్తున్నాను నాకు ఈ మధ్య కాలంలో పిరుదలపై నుండి కడుపు ముందు భాగంలోకి నొప్పి విపరీతంగా వచ్చింది డాక్టర్ గారిని కలిశాను అతడు కిడ్నీలో రాళ్ళు చిన్న సైజ్ ఉన్నాయని చెప్పారు నాకు మళ్ళీ అప్పుడప్పుడు నొప్పి వస్తుంది నా సమస్యకు ఆయుర్వేదంలో పరిష్కారం తెలియజేయండి అని అడుగుతున్నారు వీడికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్నది డయాగ్నోసిస్ అయిందని చెప్పారు ఈ సమస్య కూడా ఏంటంటే చాలా మందిని బాధించేటువంటి సమస్య ఇప్పుడనే కాదు చాలా కాలం క్రితం అంటే మనకి 5-6 వేల ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ సమస్య ఉంది అందుకని ఆయుర్వేద గ్రంథాల్లో కూడా మనకి కిడ్నీ స్టోన్స్ అనే సమస్య గురించి ఉంటుంది దాన్ని మూత్ర అస్మెరి అంటారు అస్మెరి అంటే రాళ్ళు అన్నమాట అస్మెరి అని ఈ రాళ్ళ సమస్య అప్పటి నుంచి కూడా ఉంటుంది అయితే ఈ సమస్యతో బాధపడే వాళ్ళ సంఖ్య మనకి ఇప్పుడు ఎక్కువగా కనబడుతుందన్నమాట జీవన విధానంలో వచ్చిన కొన్ని కొన్ని మార్పుల కారణంగాను ఎప్పుడైనా ఏ సమస్యకైనా ఏంటంటే అది ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటే కేవలం అప్పటికప్పుడు తగ్గే మందు వేసుకోవడమే కాకుండా ఆ కారణాన్ని కూడా మనం దూరం చేసుకోవాలి చేసుకోకపోతే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి అలా మళ్ళీ మళ్ళీ వచ్చే సమస్యల్లో ఒకటి కిడ్నీ స్టోన్స్ అన్నమాట ఎందుకంటే ఒకసారి ఏదో ఒక ట్రీట్మెంట్ అవ్వాలి అంటే ఆ రాళ్ళు తీయించి ఆపరేషన్ చేసుకున్నావా ట్రీట్మెంట్ అయినప్పటికీ లేకపోతే మందులు వేసుకున్నప్పటికీ కూడా శరీరంలో ఉండేటువంటి ఒక స్వభావం పోగొట్టుకోకపోయినట్టయితే మళ్ళీ మళ్ళీ ఈ రాళ్ళు అనే సమస్య వస్తూ ఉంటుంది సో కారణాలు కూడా తెలుసుకొని ఏమేమి మార్పులు చేసుకోవాలో కూడా తెలుసుకున్నట్టయితే సమస్యని పూర్తిగా పరిష్కారం చేసుకునేందుకు వీలుగా ఉంటుంది అది ఈ కిడ్నీలో రాళ్ళు రావడానికి ఏంటి కారణాలు అని చూసినట్టయితే ఒకటి ఏంటంటే మంచినీళ్ళు తక్కువగా తాగేటువంటి అలవాటు ఎందుకంటే మంచినీళ్ళు తక్కువగా తాగినప్పుడు యూరిన్ బాగా కాన్సన్ట్రేట్ అయిపోతుంది అన్నమాట మామూలుగా మనం శరీరంలో ఉండేటువంటి మలినాలన్నీ బయటకు పోవడానికి మూత్రపిండాల్లోకి చేరిన తర్వాత అక్కడ కొన్ని కొన్ని రసాయనిక పదార్థాలు నీరు కలిసి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది మంచినీరు కనుక ఎక్కువగా లేకపోతే ఈ రసాయనిక పదార్థాలు కొంచెం గట్టిపడి చిన్న ఇసుక రేణువులాగా రాళ్ళలాగా తయారవుతూ ఉంటాయి అన్నమాట అలా అయినటువంటివి మనకి మూత్రపిండాలు రాళ్ళుగా కనిపిస్తూ ఉంటాయి అందుకని మంచినీళ్ళు తక్కువగా తాగే అలవాటు ఉంటే కనుక మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అలాగే హై ప్రోటీన్ ఫుడ్ చాలామందికి ఏంటంటే బరువు తగ్గాలనే కోరిక అవనివ్వండి లేకపోతే ఏదో కొంచెం బాడీ బిల్డప్ చేసుకోవాలనే కానీ ప్రోటీన్స్ మాత్రమే తింటూ ఉంటారు అంటే కేవలం మాంసాహారము పప్పులు గుడ్డు ఇలాంటివే తింటూ మిగతా ఆహారాలు మానేస్తూ ఉంటారు ఇలాగ హై ప్రోటీన్ ఆహారం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారంలోని కొన్ని పదార్థాలు రాళ్లలాగా మారేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే కొంతమందిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేటువంటి గౌట్ సమస్య అని ఉంటుంది ఇలాంటి అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళకు కూడా కిడ్నీలో రాళ్ళు తయారయ్యేందుకు అవకాశం ఉందన్నమాట ఇదే కాకుండా కొన్ని కొన్ని మందులు వాడటం కొన్ని అనారోగ్యాలకి మందులు అవి వాడుతూ ఉంటారు ఆ మందుల కారణంగా కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతూ ఉండొచ్చు తర్వాత మధుమేహం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం అనేటువంటిది ఎక్కువగా చూస్తూ ఉంటాం మరొకటి ఏంటంటే ఇందాక లైఫ్ స్టైల్ అని చెప్తున్నాను ఫిజికల్గా పెద్దగా యాక్టివిటీ లేనటువంటి వాళ్ళు నిరంతరం కూర్చునే ఉండేటువంటి వాళ్ళలో కూడా ఈ కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం అనేటువంటిది కనపడుతూ ఉంటుంది అలాగే ఇంకా సీజన్స్ వైజ్గా చూస్తే కొంచెం ఎండాకాలంలో కిడ్నీలో రాళ్ళ సమస్య కాస్త ఎక్కువవుతూ ఉంటుంది అలాగే ఏజ్ ప్రకారం చూస్తే ఏజ్ పెరిగినంత కొద్దికి కూడా ఈ కిడ్నీలలో రాళ్ళు తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి సో ఇప్పుడు ఈవిడ వయసు 27 సంవత్సరాలే చెప్పారు సో వయసు పరంగా సమస్య లేదు మరి ఇతరంగా ఏమైనా మందులు అవి వాడుతున్నారా లేకపోతే మంచినీళ్ళు తాగే అలవాటు లేకపోయి ఉండొచ్చు లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ కూడా లేకపోయి ఉండొచ్చు ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ముఖ్యంగా సూర్య నమస్కారాలు లాంటివి కనుక రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్టయితే ఈ కిడ్నీలోకి వెళ్ళినటువంటి మలినాలన్నీ కొంచెం తొందరగా బయటికి మూత్రం ద్వారా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి గంటకి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు దాహం వేసినా వేయకపోయినా సరే తాగుతూ ఉండడం అలా గంటకు ఒక గ్లాస్ నీళ్ళు తాగుతూ ఉంటే కనుక ఫ్లష్ అయిపోవడం అంటాం ఏదైనా కొంచెం తుక్కుంటే చూడండి నీళ్లు కొట్టేస్తే పోతూ ఉంటాయి కదా బయట అదేవిధంగా మూత్రపిండాల్లోంచి కూడా అవి బయటకు వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా చిన్న చిన్న రాళ్ళు అవి కూడా అసలు తయారవ్వవు ఎక్కువగా నీరు తాగుతూ ఉంటే అలాగే ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా మూత్రం ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మంచినీళ్ళు తాగడం అంటే కొంతమందికి ఏదో పొద్దునే లేవగానే 2 లీటర్ల నీళ్ళు తాగడం అలాంటి అలవాటు చేసుకుంటూ ఉంటారు దానివల్ల పెద్దగా ప్రయోజనం కలగదు అలా కాకుండా గంటకు ఒకసారి ఒక్కొక్క పెద్ద గ్లాసు నీళ్ళు తాగుతూ ఉన్నట్టయితే కనుక మలినాలు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి కనుక మళ్ళీ మళ్ళీ రాళ్ళు తయారవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది అలాగే ఇంకా చెరుకు రసము కొబ్బరి నీళ్ళు ద్రవ పదార్థాలు అన్నమాట అవి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే
రాళ్ళు తొందరగా వెళ్ళిపోతాయి, మళ్ళీ మళ్ళీ తయారవకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు మనం అనుకున్నట్టు ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండడంతో పాటుగా ఎక్కువ ప్రోటీన్ ఆహారాలు తీసుకుంటూ ఉంటే ఆ అలవాటుని తగ్గించుకోవాలి. అలాగే మామూలుగా ఉండేటువంటి వాటిలో కూడా ఏంటంటే అంటే కిడ్నీ స్టోన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి, ఒకే కారణంగా ఒకే రకంగా తయారవ్వవు. కొన్ని కాల్షియంతో తయారయ్యేవి, యూరిక్ యాసిడ్తో తయారయ్యేవి, ఇలా వేరే వేరే తయారవుతూ ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు తయారవ్వడానికి కొన్ని కొన్ని ఆహార పదార్థాలు కూడా కారణమవుతూ ఉంటాయి. అట్లాంటి వాటిలో ఏంటంటే టొమాటోలు, పాలకూర, కొంచెం హై ప్రోటీన్ ఉండేటువంటి మాంసాహారాలు, మినుములు లాంటి వాటిలో కూడా కొన్ని కొన్ని పదార్థాలు ఉంటూ ఉంటాయి. కనుక ఇలాంటివి ఏవి అనేది తెలుసుకుని వాటిని మానేసేయాలి, ఆహార పదార్థాలను మానేసేయాలి. ఇప్పుడు అన్నట్టుగా ద్రవ పదార్థాలు అవి ఎక్కువ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ బాగా చేసుకోవడం, ఇవన్నీ చేసినట్టయితే కనుక రాళ్ళు తయారవ్వకుండా ఉంటాయి. ఒకవేళ కిడ్నీలో రాళ్ళు ఆల్రెడీ ఉన్నట్టయితే కనుక అవి పోయి మళ్ళీ మళ్ళీ తయారవ్వకుండా ఉండడానికి కూడా ఈ సూచనలన్నీ సహకరిస్తాయన్నమాట. అయితే ఇప్పుడు మామూలుగా కిడ్నీలోనే ఉందనుకోండి రాయి, నొప్పి అది రాదు, వీడికి మధ్య మధ్యలో నొప్పి వస్తుందని చెప్తున్నారు. అదేంటంటే ఆ రాయి కిడ్నీలో నుంచి మూత్రనాళంలోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ మూత్రనాళం అనేటువంటి చాలా సెన్సిటివ్ పార్ట్ అన్నమాట, దానివల్ల నొప్పి వస్తూ ఉంటుంది. అది కదిలినప్పుడు చాలా విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఆ నొప్పి చాలా తీవ్రంగా ఉండి వాంతులు అయ్యేటట్టు కూడా అవుతూ ఉంటుంది, మూత్రంలో రక్తం పడడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆవిడకి మధ్య మధ్యలో నొప్పి వస్తుందంటే రాళ్ళు కదులుతూ ఉన్నట్టు లెక్క. తొందరగా ఆవిడ ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకొని అంటే నీళ్లు కానివ్వండి, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకున్నట్టయితే తొందరగా అవి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా మనం ఇప్పుడు ఒక మంచి ఔషధాన్ని తయారు చేసే విధానం కూడా చూపిద్దాం మనం. ఈ ఔషధాన్ని వాడుకోవడం ద్వారా కూడా తన సమస్యను ఆవిడ తేలిగ్గా తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళ సమస్యకి చక్కటి పరిష్కారాన్ని తెలియజేశారు డాక్టర్ గారు. మరి కిడ్నీలో రాళ్ళు తగ్గడానికి ఒక ఔషధం తయారు చేద్దామన్నారు కదా, అది ఎలాగో తెలియజేస్తారా? అలాగేనమ్మా, తప్పకుండా చేద్దాము. కిడ్నీలో రాళ్ళు తగ్గించే ఔషధాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మునగాకులు, నెయ్యి, పెరుగు మీద ఉండే నీరు, ఉప్పు. కావలసిన పదార్థాలు చూసాం కదండి, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఎలా తయారు చేయాలో మొదలు పెడదామా? అలాగేనమ్మా, దీనికి ఏంటంటే మనం మునగాకును వాడుకోబోతున్నాము. ఈ మునగాకులు ఏంటంటే వాతహరంగా పనిచేస్తాయి. వాతహరంగా పనిచేయడం వల్ల కిడ్నీలో ఉండేటువంటి రాళ్ళు కదిలి బయటకు వెళ్ళిపోవడానికి ఇది బాగా సహాయపడుతుంది. అవి కొంచెం ఏదైనా రాయి కాస్త పెద్దగా ఉంటే అది కరిగిపోవడానికి కూడా సహాయపడుతుంది అన్నమాట. సో మునగాకులు ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసేయాలి. ముందు కడిగేసి దాన్ని ఒక ముద్దలాగా నూరుకోవాలి. మనం ఇందాక నూరి రెడీగా పెట్టించుకున్నాము, ఇలాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. మనకి ఈ రోజుల్లో కొంచెం మునగ చెట్టు లేకపోయినా కూడా మునగాకులు మనకి బజార్లో కూడా అమ్ముతున్నారు, ఎందుకంటే దానిలో మంచి పోషక విలువలు అవి ఉన్నాయన్న సంగతి తెలిసిన తర్వాత మామూలు కూరల షాపుల్లో వాళ్ళు కూడా అమ్ముతున్నారు. సో దొరకడం కష్టమే లేదు, తేలిగ్గానే దొరికిపోతుంది. శుభ్రంగా కడిగిన దాన్ని ఇలాగ మిక్సీలో వేసి ఒక పేస్ట్ లాగా ఒక ముద్దలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముద్దలా చేసుకున్నాక ఏం చేయాలంటే మనం నెక్స్ట్ చేయడానికి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో ముందుగా నెయ్యి వేయాలి. ఓకే, ఒక చెంచా నెయ్యి వేసి కరగనిద్దాం దాన్ని. ఓకే, బాగా కరుగుతోంది కదా, ఇందులో నుంచి ఒక రెండు పెద్ద చెంచాల ముద్దని ఇందులో మనం అంటే ఈ నేతిలో వేసి వేయించుకుందాం. బాగా పచ్చిపోయేలాగా వేయించుకోవాలి దాన్ని. ఈ మునగాకుని ఔషధ రూపంలోనే తీసుకుంటే మంచిదంటారా, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు వేరే రూపాల్లో కూడా తీసుకోవచ్చా? అంటే ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఇలా తీసుకుంటే రాళ్ళు పోతాయి, కిడ్నీలో రాళ్ళు లేని వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. అంటే రాళ్ళు రాకుండానే ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఒకటే కాకుండా ఏంటంటే మునగాకుకి కీళ్ళ నొప్పులు అవి ఉంటే వాటిని తగ్గించేటువంటి గుణం కూడా ఉంది. కనుక కీళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం తయారు చేసేటువంటి ఔషధాన్ని కిడ్నీలో రాళ్ళ సమస్యగా కాకుండా కీళ్ళ నొప్పులను కూడా తీసుకోవచ్చు అన్నమాట. అదే కాకుండా ఏంటంటే ఈ మునగాకుకి ఇంకా చాలా చాలా మంచి గుణాలు ఉంటాయి. ఇప్పుడు గోరు చుట్టు లాంటిది ఏదైనా సమస్య వస్తుంది కదా, చేతి గోరుకి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, అలాంటప్పుడు ఇప్పటిదాకా మనం చేసినట్టుగా ఇలా వేయించేసి
ఈ మునగాకు ముద్దని చేతికి కట్టుకున్నా కూడా అది ఆ వాపును తీసేస్తుంది. అలా చాలా మంచి పోషక విలువలే కాకుండా కిడ్నీలో రాళ్ళు పోవడమే కాకుండా పాతపు నొప్పులు తగ్గిస్తుంది. ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ లేదు, ఇప్పుడు నేను చెప్పినట్టు గోరుచుట్ట అది ఉంటే కూడా తగ్గడానికి ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇలాగ వేయించుకుని దాన్ని కీళ్ళ మీద రాసుకోవచ్చు. చాలా మంచి మందు లాంటిది అన్నమాట ఇది. ఇలా వేగిన తర్వాత మనం ఇందులో నీళ్లు పోసి దాన్ని కాచాలి, అంటే పచ్చిపోయేలాగా వేయించేసి నీళ్లు పోసి కాచుకోవాలి. దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోద్దాము. సరిపోతాయి. దీన్ని ఎంతసేపు మరిగించుకోవాలి? కొంచెం బాగా ఉడికినట్టుగా అయ్యేంత వరకు దాన్ని మరిగించుకోవాలి మనం. ఇప్పుడు బాగానే మరిగిపోతుంది కదా ఇది. అవును, కొంచెం బాగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆపుకోవాలి. దానికి కొంచెం మరిగిన తర్వాత ఆపాలన్నమాట. బాగా మరిగింది కదా, ఇంకా మనం స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు దీన్ని మనం వడపోసుకోవాలి, అంటే ఆకులో ఉండే పీచు పదార్థం అంతా తీసేసేలాగా వడపోసేసుకోవాలి. నీట్గా వచ్చేసింది కదా. మునగాకు కషాయం రెడీ అయింది మనకి. ఇప్పుడు ఇంకా పైన పిప్పి అంతా తీసేద్దాము. ఇప్పుడు ఆ కషాయం రెడీ అయింది కదా, కషాయం కొంచెం చల్లారాలి. వేడివేడిగా ఉంది కదా, కొంచెం చల్లారిన తర్వాత అందులో మనం పెరుగు మీద తేట అంటాం. పెరుగు మీద తేట అంటే మనం పాలు తోడు పెట్టినప్పుడు పెరుగు వస్తుంది, ఆ పైన కొంచెం నీటి లాంటిది తయారవుతుంది. అలాంటి నీరులాగా ఉండేటువంటి కొంచెం పెరుగా కాదా అన్నట్టుగా ఉంటుంది కదా, అలాంటి పెరుగు మీద తేటను తీసుకుని ఇందులో కలుపుకోవాలన్నమాట. అయితే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కలపకుండా కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. కొంచెం చల్లారిందా ఇప్పుడు దానిలో కలిపేసేయండి. కలిపేసాం కదా, ఇందులో ఇప్పుడు కొంచెం రుచికి సరిపోయేట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనం అనుకున్న ఔషధం రెడీ అయిపోయినట్టే. ఇంకా ఓకే, అయితే దీన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు? అంటే మూత్రపిండాల్లో రాళ్ళతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అంటే కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇలాగ తయారు చేసుకుని, ఇప్పుడు మనం చూపించిన పరిమాణంలో సుమారుగా అంటే ఒక అరకప్పు మునగాకు కషాయం, ఒక అరకప్పు పెరుగు మీద తేట కలిపేసుకుని ఒక కప్పు అవుతుంది. అలాగే ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి, రెండు పూట్ల కనుక కొన్ని రోజుల పాటు తీసుకుంటూ ఉన్నట్టయితే మూత్రపిండాల్లో ఉండేటువంటి రాళ్ళు తగ్గడానికి ఈ మునగాకుతో మనం తయారు చేసినటువంటి ఔషధం చాలా చక్కగా సహాయపడుతుంది. ఉదయం తయారు చేసుకుంది, సాయంత్రం తాగొచ్చు అంటారా? లేదమ్మా, కషాయం ఎప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి, గోరువెచ్చగానే తీసుకోవాలి దాన్ని. కిడ్నీలో రాళ్ళ సమస్య తగ్గడానికి ఔషధాన్ని తయారు చేసుకోవడం కోసం కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి చూద్దాం. మునగాకులు, నెయ్యి, పెరుగు మీద ఉండే నీరు, ఉప్పు, కావలసిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని చెంచాడు నెయ్యి వేసి కరిగించాలి. అందులో 2 పెద్ద చెంచాల మునగాకు ముద్దను వేసి పచ్చిపోయేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో 1 గ్లాసు నీళ్లు పోసి అది మరిగేంత వరకు కాచుకోవాలి. తయారైన ఈ ఔషధాన్ని వడపోసుకుని చల్లార్చుకుని దాంట్లో పెరుగు మీద నీరును కలుపుకుని అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఉదయం సాయంత్రం ప్రతిరోజు కొన్ని రోజుల పాటు తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్ళ సమస్యను తగ్గించుకోవచ్చు.